చంద్రశేఖర్ గారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయమా? ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు తిట్టిన మాట వాస్తవం, అంతకుముందు కొడాల నాన్నగారు తిట్టిన మాట వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడిన మాటలు కూడా వాస్తవమే. మరి వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అంటే ఎలా కుదురుతుంది చంద్రశేఖర్ గారు? సార్, ముందుగా ఇందాక వర్ధంతి అని జయంతి అని తప్పుగా చెప్పడం, వైఎస్ఆర్ గారి మామ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 14వ వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ, రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ తెలియజేస్తూ నివాళులు. అయ్యన్న పాత్రుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు వారి మీద ఏదైతే 41 నోటీస్ ఇచ్చేసి పోలీసులు వారిని వదిలిపెట్టారని మాట్లాడినటువంటి విధానం, వారిని అరెస్ట్ చేయాలంటే ఎక్కడో ఎయిర్పోర్ట్ లోనో ఎక్కడో వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పాహాటంగానే అంత మంది, లక్షల మంది వింటుండగా, అన్ని కోట్ల మంది లైవ్ లో ఉండగానే వారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటటువంటి భాష ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత నీతిమాలతరంగా ఉంటుందో అది అందరూ గమనించాం. దాన్ని ఎవరు కూడా అరెస్ట్ చేస్తే ప్రజా సంఘాలో లేదా తెలుగుదేశం పార్టీ నాయకులో లేదా ఇంకొకరు వచ్చి అడ్డుకుంటారని వదిలేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. కాకపోతే ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉందో, హుందాతనమైనటువంటి రాజకీయం చేయడం వారికి ముందు నుంచి లేనటువంటి అలవాటు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద కానీ, అభివృద్ధి సంక్షేమ పథకాల మీద కానీ వారికి చర్చ చేసేటటువంటి దమ్ము ధైర్యం లేనప్పుడు వారు ఎంచుకున్నటువంటి ఒక పక్కా ప్రణాళికతో కూడినటువంటి అంశం తిట్లు, తిట్ల దండకం. తిట్టాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారిని తిట్టాలి, ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టాలి, ఒక విధ్వంసాన్ని సృష్టించాలి, ఆ విధ్వంసంలోనే రాజకీయం చేయాలి. ఇది వారు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం. వీరిలో బాగా ఎక్కువగా అతిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు మైక్ తీసుకున్నారంటే అక్కడ సభ్య సమాజం ఏమంటుందనే ఆలోచన ఉండదు, అక్కడ మహిళలు ఉన్నారనే ఆలోచన ఉండదు, పిల్లలు ఉన్నారనే ఆలోచన ఉండదు. ఒక బూతులు రోడ్డు మీద తిరిగేటటువంటి పనికి మారిన పోరం బోకులు తిట్టేటటువంటి భాషని వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రతిసారి చూసాం ఆ భాషని. వారు ఇంతకు ముందు ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారంటే అది పెద్ద చర్చ అవుతుంది. సభా సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి భాషతో మాట్లాడారు? ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఏ భాషతో మాట్లాడారు? మా నాయకుల్ని ఏ విధంగా తిట్టారు? బొండా ఉమా గారు గాని, నిన్న తిట్టినటువంటి బుద్ధా వెంకన్న గారు గాని, ఈ వర్ల రామయ్య గారు గాని, వారు మాట్లాడేటటువంటి భాష నీతిమాలిన విధంగా ఉందనేది ఎవరైనా చెప్పేటటువంటి అంశం అండి. అయితే వీరు చేస్తున్నటువంటి ఈ తప్పుల్ని డైవర్ట్ చేయడానికి వారి మీద ఏదో కావాలని, రాజ్యాంగబద్ధంగా కాకుండా కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారని వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరు కూడా హర్షించట్లేదండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు వారు మాట్లాడుతున్నటువంటి భాషను చూడండి, అది ఒక అయ్యన్న పాత్రుడు గారే కాదు. నిజంగా ప్రభుత్వం వాళ్ళని నిలువరించాలని అనుకుంటే మీరు ఇలాంటి భాషను మాట్లాడగలుగుతారా? ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా? వారు సభలు పెట్టడము, ఆ సభల్లో తిట్టడం, ఆ సభలో ఈ ఉద్దేశమే తిట్టడం రాజకీయ ప్రజల గురించి. ఒక నిమిషం చంద్రశేఖర్ గారు, చిన్న విషయం చెప్తా. వాళ్ళు పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు, ఆ పార్టీ సభల్లో తిడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో తిడుతూ ఉన్నారు, చాలా డిఫరెన్స్ ఉంది సార్. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పడం తిట్టడం అయితే, బూతులు మాట్లాడడం అది కూడా సభ్య సమాజం యాక్సెప్ట్ చేయనటువంటి భాషను మాట్లాడడం ఏమంటారు సార్? రైట్ సార్. ఇప్పుడు ఎవరు తక్కువ భాషని చంద్రశేఖర్ గారు ఎవరు తక్కువ చెప్పండి, ఎవరు తక్కువ ఒక్కరికి మించి ఒకరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. టీడీపీ వైసీపీ నాయకుల్లో ఎవరు తక్కువ చెప్పండి, ఎవరు తక్కువ మాట్లాడుతూ ఉన్నారు? మాట్లాడుతున్నారు, బుద్ధా వెంకట మాట్లాడుతున్నారు, వరల రామయ్య మాట్లాడుతున్నారు, కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు లిస్ట్ చెప్పారు కదా. మరి కొడాలి నాని మాట్లాడుతున్నారు, పేర్ని నాని మాట్లాడుతున్నారు, అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, జోగి రమేష్ కూడా మాట్లాడారు. పిచ్చి కుక్క ఊర పిచ్చి కుక్క ముసలి నక్క పిచ్చి కుక్క ఊరపంది అని మాట్లాడింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే పెట్టుకుని
ప్రజలని గమనిస్తున్నారు పిల్లల మీటింగులో మా అధినాయకుడు మాట్లాడట్లేదే మా అధినాయకుడు మాట్లాడట్లేదే ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు సార్ వారి ఏ సభనైనా తీసుకోండి ఆ సభలో వారు మాట్లాడేటటువంటి భాషను మీరు గమనించండి సార్ వారికి గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒక విమర్శ చేసినప్పుడు ఆ విమర్శకు వచ్చేటటువంటి జవాబును కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటేనే ఆ రకమైనటువంటి విమర్శలు చేయాలి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడినటువంటి మాటలు గాని లోకేష్ గారు మొన్న పెట్టినటువంటి ఆ గన్నవరం సభ ఎందుకోసం పెట్టారు సార్ గన్నవరం సభలో మాట్లాడినటువంటి ఒక రెండు మంచి విషయాల గురించి చెప్పండి అంటే ఎవరైనా చెప్పగలుగుతారా మైక్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఊగులాడిపోతూ విమర్శలతో పాటు బూతులు మాట్లాడారు ఇది ఏ రకమైనటువంటి సంస్కృతి సార్ అలాంటి సంస్కృతిని తెలుగుదేశం పార్టీ వారే తీసుకొచ్చారు వారు ఎన్నుకున్నటువంటి విధానం అదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే చంద్రశేఖర్ గారు పోలీసులు ఖచ్చితంగా అధికార పార్టీ కనుసన్నల్లోనే పని చేస్తారు వాళ్ళు చెప్పిందే చేస్తారు మీరు కాదు వాళ్ళు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది మేము చెప్పినట్టు చేయరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నిన్న ఆయన అరెస్టు చేస్తారనే వార్త విశాఖ ఎయిర్పోర్ట్లో అక్కడ జరిగిన హడావుడి ఇదంతా చూసి మేమంతా అనుకున్నాం ఇది పెద్ద సెన్సేషన్ అయిపోతుంది ఆయన తీసుకెళ్లిపోతారు గతంలో రఘురామకృష్ణరాజుకి మీ ఎంపీకి కొమ్మారెడ్డి పట్టాభికి కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా వాళ్ళే బయటకు వచ్చి చెప్పుకున్నారు మమ్మల్ని కొట్టారు అది చేశారు ఇది చేశారు అని చెప్పి ఆయన పాత్రుడు అంతకు మించి మాట్లాడతారు కాబట్టి ఆయనకు కూడా ఇంకా అంతకు మించి ట్రీట్మెంట్ ఇస్తారని అందరూ ఊహించారు కొందరు ఆశించారు కొందరు ఊహించారు మా మీడియా అయితే ఊహించింది ఎలా జరుగుతుంది ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది అని చెప్పి పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది అని చెప్పి మీరు 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడానికి మాత్రమే ఆయన్ని తీసుకెళ్లారా ఎందుకు మధ్యలో వదిలేయాల్సి వచ్చింది గురుమూర్తి గారు చెప్తూ ఉన్నారు అది కిడ్నాప్ అని చెప్పి టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు అక్కడ నుంచి విశాఖ నుంచి ఆయన కృష్ణా జిల్లా తీసుకురావాలి కదా తీసుకొచ్చే క్రమంలో రోడ్ల మీదకి వచ్చేసే ప్రయత్నం ఉంది కాబట్టి భయపడిపోయి ఇదేదో పెద్ద భూమ్రాంగ్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి భయపడిపోయి వదిలేశారట అసలు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు ఎందుకు వదిలేశారు అది ఏదైనా మీకు క్లారిటీ ఉందా సార్ వివక్షతో రాజకీయం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కాదు కక్షలతో రాజకీయం చేయడం అనేది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టినటువంటి విద్య నిజంగా పోలీసులు కావాలనుకుంటే మొన్న ఏదైతే పోలీసుల మీద దాడి చేశారో పొంగనూరులో అంతమంది మూకల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నిలువరించినటువంటి పోలీసు వారికి ఒక అయ్యన్న పాత్రుడి గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేయలేరా దాదాపు 5 గంటలు 25 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి 5 గంటలు ఆగి కర్రలు బడిసలు రాళ్లు తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంగం సృష్టించి పొంగనూరులోకి ఎంట్రీ కావాలని ప్రయత్నం చేశారు కానీ పోలీసులు సమర్థవంతంగా అడ్డుకోగలిగారు కదా అడ్డుకున్నారు కదా ఏ ఒక్క నాయకుడిని పొంగనూరులోకి పర్మిషన్ లేకుండా వెళ్ళనివ్వలేదు కదా కాబట్టి పోలీస్ వ్యవస్థ అనేది ఒక గట్టి వ్యవస్థ ఆ వ్యవస్థ ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు తప్పు చేసినటువంటి వారికి శిక్షించడానికి నోటీస్ ఇవ్వడానికి వారికి సరైనటువంటి ఆధారాలు చూపించి అరెస్ట్ చేయడానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఎవరైతే హద్దులు దాటి మాట్లాడతారో వాళ్ళు శిక్షకి అర్హులైతే కంప్లైంట్ ఇచ్చారు అది ప్రభుత్వం వెంటనే కంప్లైంట్ తీసుకున్నారు ఆయన మీద 5-6 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు నోటీసులు కూడా జారీ చేశారు మరి వైసీపీ నాయకులు కూడా ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నారు కదా మరి అప్పుడు కూడా పోలీసులు పక్షపాత రహితంగా ప్రవర్తించాలి కదా ఆ పరిస్థితి ఉంటుందా ఆంధ్రప్రదేశ్ లో మరి మా నాయకులు చాలా మాట్లాడినారు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు సతీమణి అయితే ఇంకా మాట్లాడినారు మరి మేము కూడా కేసు పెట్టాలి కదా కేసు పెడితే తీసుకునే పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయన క్లారిటీ ఇవ్వండి దయచేసి ఖచ్చితంగా తీసుకుంటారు పోలీస్ వ్యవస్థ ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా ఉండదు కదా సార్ ఎవరైతే కేసు పెట్టాలనుకుంటున్నారో బాహాటంగా వెళ్ళి పెట్టుకోవచ్చు పోలీస్ వ్యవస్థ అందరికి సహకరిస్తుంది ఒక పార్టీకో కాదు కదా పోలీస్ వ్యవస్థ ఉండేది కానీ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడే అంత నీతిమాలిన తరంగా ఇంకొకరైతే ఖచ్చితంగా మాట్లాడరు రాజకీయాల్లోనే ఒక దురదృష్టవశాత్తు జరుగుతున్నటువంటి ఘటనలుగా మనం చూడడానికి అవకాశం లేదు కావాలని చేసేటటువంటి భూత పురాణం తప్ప ఇంకొకటి కాదు సార్ అది అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడేటటువంటి ప్రతి మాటను కూడా వారు యాక్సెప్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు నవ్వుకుంటూ వారి అధినాయకులు నవ్వుకుంటూ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు వారు నిరంతరం చేస్తున్నటువంటి ప్రక్రియ అది కాబట్టి వివక్షతోటి వారి మీద ఏదో కావాలని విద్వేషపూరితంగా
अरेस्ट చేయాల్సిన పని లేదు ఖచ్చితంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ బాహాటంగానే చూశారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం అందరం వేచి చూద్దాం రైట్ అండి శాంతిప్రసాద్ గారు స్పందిస్తారు జనసేన పార్టీ నుంచి శాంతిప్రసాద్